प्राणनायदस्को नारायण सेशोत्तमस्या श्रीमति किलांडकोट ब्रह्मांडनायक्रीभूमिनीलाजता श्री श्रीवाधस्वाम वैवाकोचन्मांगं सज्जारपण क्ये शुचो हव्या प्रोक्ष शुचो हव्यामतुनागुंझुनात्कुभ्युदेन दत्मृत आज जन्मत्त यका ॐ ब्रह्मजज्ञानं ब्रह्माणमावाह हजां प्रजाप्रतिमावाहजामि हिरण्यगर्भमावाहजां ब्रह्मणे नमः इदमासनम् इन्द्रं प्रणयन्तम् इन्द्रमावाहजामि सतीप्रतिमावाहजां पुरन्द्रमावाहजां इन्द्राय नमः इदमासनं यमोदाधारा यममावाहजामि प्रयदेशमावाहजामि मध्यत्वमावाहजां बोधत्वमावाहजां यमाजनमह इदमासनं एतेषतं वर्णमावाहजामि प्रजेतमावाह हजां रक्तामृतरमावाहजामि

साकं वादस्य द्राज्या साकन्नस्य निहागया अस्मावते गुम्सामवते मोर्ज्यजन्ते मुद्धाजसम आवित्य सर्वा ओषधे रस्मा अरिष्टता तजे याफ अपला अपुष्पा यास्च बृहस्पति प्रसूतास्तानो बुञ्जद्वांशः भोजनयः संवदन्ते सोमेण सह राज्ञाः तस्मै करोति ब्राह्मणः शुभं समुद्रान्तारयामसिम् शुभम् గోవింద స్వామివారి యొక్క కళ్యాణంలో తదుపరి ఘట్టం సత్యో అంకురార్పణ అంకుర ఆరోపణము అని అన్నారు స్వామివారి యొక్క కళ్యాణానికి శుభముగా మంగళప్రదముగా చక్కగా ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని అంటే మొలకలని మొలపించుట అని అది సత్యో విధానంగా చేశారు ఐదు పాలికలతోటి మధ్యలో బ్రహ్మాణం ప్రజాపతిం హిరణ్యగర్భం చతుర్ముఖమైనటువంటి బ్రహ్మని తూర్పువైపు ఇంద్రుణ్ణి దక్షిణం వైపు యముణ్ణి పశ్చిమం వైపు వరుణుణ్ణి ఉత్తరం వైపు కుబేరుణ్ణి ఐదుగురుని ఐదు పాలికలలో ఆవాహన చేసి చక్కగా మంటి ఆ పుట్టుల ద్వారా తెచ్చినటువంటి భూమిని ఆ మట్టిని భూమిర్భు ఉమ్నాంటు ఇత్యాది మంత్రాల చేత వాద్యాలతో తెచ్చినటువంటి దాన్ని ఐదు పాలికల యందు ఉంచి అనేక రకములైనటువంటి ఓషధులు తిల మాష యవ వ్రీహి ముద్గ సర్షప చణక కుళుత్ గోధూమ ఆడక ప్రియంగు శ్యామాక ఇత్యాది అనేక రకాలైన ధాన్యాలు ఓషధులున్నాయి వాటన్నిటిని యాజాత అనేటటువంటి మంత్రాదుల చేత అభిమంత్రణ చేసి ఐదు పాలికల యందు వేసిన వారై చక్కగా ఈ అంకురార్పణాధిష్టాన దేవతలని ధ్యానావాహనాదుల చే పూజించి ఈ సద్యో అంకురార్పణ అనేటటువంటి ఘట్టాన్ని చక్కగా వైఖానసాగమోక్తముగా ఆ అర్చకస్వాములు పూర్తి చేసి పైదైనటువంటి స్వామివారి దీక్షాధారణ లోకాన్నంతటినీ రక్షిస్తాను అని ప్రతిజ్ఞ స్వామివారికి ప్రతిజ్ఞలున్నాయి కొన్ని తులసీదళ మాత్రేణ మామకేనైవ పుమాన్ పూజయేద్ భక్తిభావన ఎవడైతే తులసీదళ చేతనైనా నన్ను భక్తిభావనతోటి అర్చిస్తాడో భక్తి లేనటువంటి అనేక రకాల బంగారంతో పూజించిన వ్యర్థమే ఆ భగవంతుణ్ణి భక్తి మాత్రం కలిగినటువంటి తులసీదళంతో పూజించిన వాణ్ణి రక్షిస్తాననే ప్రతిజ్ఞ అట్లాగే ఈ లోకాన్నంతటినీ కూడా పరిత్రాణాయ సాధూనాం వినాశాజచ దుష్కృతామన్నారు దు దుర్మార్గుల్ని అంత ముందించి సన్మార్గ స్థాపన చేయటమనే స్వామివారి దీక్ష బద్ద కంకణ ఈ వివాహాన్ని చేసుకుంటున్నాను అని అన్నట్లుగా స్వామివారు ఆ రక్షాబంధనని కట్టుకుని వివాహానికి ఉద్యుక్తుడవుతున్నాడు పెళ్లి కొడుకుగా అదుగో ఆ రక్షాబంధనని పూజ చేసి స్వామివారికి దీక్షగా కట్టబోతున్నారు అర్చకులు అందుకంటే ముందుగా స్వామి స్వామివారిని చక్కగా అన్నమయ్య తోటి మనం పూజ చేసుకుంటూ ఆదే